హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, మన దేవుడు ఆశీర్వదించే దేవుడు. మన దేవుడు తన బిడ్డలందరినీ దీవించి మనమందరము ఆ దీవెనలో పరిపూర్ణంగా పాల్గొనాలని ఆశపడుతున్న దేవుడు. అవును, మనము ఆది గ్రంథము 12:1-3 వరకు చదివామంటే, దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు ఆయనకు 7 రకమైన దీవెనలను ఒసగుతున్నాడు. ఈ 7 రకమైన దీవెన వలన అబ్రహాము దేవుండి పొందుకున్న ఆ పిలుపులో స్థిరముగా చివరి వరకు నిలబడగలుగుతున్నాడు. నిన్ను నన్ను దేవుడు ఈ లోకంలో పిలిచి ఉన్నాడు. ఎందుకు? ఆయన బిడ్డలుగా ఆయన ఆశీర్వాదముతో ఉండటకై. కానీ తెలిసి తెలియక మన జీవిత పయనంలో ఎన్నో రకమైన శాపాలను పాపాలను మనం పొందుకొని ఆ పాపం శాపం వలన మన జీవితం నుండి బయటకు రాలేకపోతున్నాం. చూస్తాం, దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు ఆ పిలుపులో ఆయన నిలబడుటకు ఎటువంటి దీవెనలను ఆయనకిచ్చాడు వింటాము. దేవుడు అబ్రహాముతో ఇట్లు చెప్పెను, నీ దేశమును నీ చుట్టుపక్కలను నీ పుట్టినింటిని వదిలి నేను చూపు దేశమునకు వెళ్ళుము. నేను నిన్ను ఒక మహాజాతిగా తీర్చిదిద్దెదను, నిన్ను ఆశీర్వదింతును, నీ పేరు మహా గొప్పది అగును, నీవు అందరికీ ఒక దీవెనగా ఉండువు. నిన్ను దీవించువారిని నేను దీవింతును, నిన్ను శపించువారిని నేను శపింతును, నీ ద్వారా సకల జాతి జనులు దీవింపబడుదురు. చూడండి, ఇక్కడ 7 రకమైన దీవెనలను అబ్రహామునకు ఇస్తున్నాడు. మొదటిగా, నేను నిన్ను ఒక గొప్ప దేశముగా దీవిస్తానంటున్నాడు. మొదటి దీవెన, దేవుడు ఒక దైవజనుడు నిన్ను దీవిస్తున్నాడు అంటే ఆ దీవెన నీపై ఉండును. ఆ దైవజనుడికి దేవాది దేవుడు ఇచ్చిన దీవెన 1, నేను ఈ దేశం నీవు ఈ దేశంలో గొప్ప వ్యక్తిగా మారుతావు అని దేవుడు దీవిస్తున్నాడు. 2, నేను నిన్ను దీవిస్తానంటున్నాడు. నేను నిన్ను ప్రత్యేకంగా దీవిస్తానంటున్నాడు. 3, నీ పేరును నేను గొప్పగా అభివృద్ధి పరుస్తాను. అందరి చేతిలో అందరి నోటిలో నీ పేరును గొప్పగా మారుస్తాను. 4, నీవు అందరికీ ఒక దీవెనగా మారుతావు. నిన్ను ఎవరెవరు స్మరిస్తారో, నీకెవరెవరు సహాయం చేస్తారో, నిన్ను ఎవరెవరు కనపరుస్తారో వారందరికీ దీవెన. నిన్నే ఒక దీవెనగా ఈ భూమిలో ఉంచుతాను. 5, ఆయన ఏం చెప్తున్నాడు, నువ్వు ఎవరెవరిని దీవిస్తావో వారందరినీ నేను దీవిస్తాను. నీవు దీవెనగా ఉంటావు. నెక్స్ట్, నీవు ఎవరెవరిని దీవిస్తావో అది దీవెనగా మారను. 6, నువ్వు ఎవరెవరిని శపిస్తావో అది వారికి శాపంగా మారను. 7, నీ ద్వారా నీ కుటుంబము నీ సంతతి వారు ఆశీర్వదింపబడుదురు. కనుక ఇక్కడ దేవుడు 7 దీవెనలను అబ్రహామునకు ఇచ్చి ఆయన పిలుపులో స్థిరముగా నిలబడుటకు సహాయం చేస్తున్నాడు. ఒక మనిషిని దేవుడు పిలుస్తున్నప్పుడు, ఒక ప్రత్యేక కార్యం కోసం పిలిచినప్పుడు వెంటనే సాతాను ఆ మనిషిని తాకుతాడు. నువ్వు ఇన్నాళ్ళు వరకు ఒక దేవతను ఆరాధిస్తున్నావు, సడన్గా వస్తున్నావంటే ఆ శక్తులు నీ వెంట వస్తాయి, నీతో పోరాడుతున్నాయి. కనుక దాన్ని విడిపించి కాపాడుటకు దేవుడు ఇటువంటి ప్రొటెక్షన్ మనకు సంరక్షణ ఇస్తున్నాడు. సంరక్షణ ఇచ్చుటకు మనము ఆ దీవెనలను మన నోటితో చెప్పుకొని దాన్ని స్వాధీనం చేసుకోవాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ ఈయన ఇచ్చిన ఆ 7 వరములలో 1, 6, నువ్వు ఎవరిని శపిస్తున్నావో అది వారికి శాపముగా మారిపోనంటున్నాడు. అవును, అంటే ఒక దైవజనుడు, ఒక మనిషి ఎవరైనా సరే, దేవుని పేరిట ఉన్న ఎవరైనా వారు శపించారంటే అది వారితో నిలబడకుండా ఎవరిని కోసం ఆ శాపం ఇవ్వబడిందో ఆ శాపం వారిని తాకి వారి జీవితంలో లేనిపోని కష్టాలను
ఆ శాపం చెప్పేది వారి జీవితంలో నెరవేర్చునని మనం చదువుతూ ఉన్నాం. ప్రైస్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. 27వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఇక్కడ ఇస్రాయేల్ ప్రజల్ని దేవుడు పంపించినప్పుడు వారు వెళ్ళి 12 కార్యాలను వారు చేయాలని దేవుడు పలికారు. కొందరిని ఏ దేశంలో వారు ప్రవేశించాలో ఆ దేశం వారిని స్వీకరించినట్లు ఆ దేశమును వారు ఆశీర్వదించాలి. ఇంకా కొందరిని నియమించి ఆ దేశంలో ఉన్నవారు వారు పొందుకున్న వేరే దేవతల ద్వారా ఈ మనుషులను తాకకుండా ఆ దేవతలను శపించి దాన్ని విడుదల పొందుకోవాలి. ఏ కొందరిని మోషే నియమిస్తున్నారు, వారు ఏం చేయాలి? ఆ దేశమును దీవించి ఈ ప్రజల్ని అంగీకరించినట్లు చేయాలి. ఇంకా కొందరిని నియమించి ఆ దేశమును శపించి, అనగా ఆ దేశంలో తిరుగాడుతున్న శక్తులు ఇస్రాయేల్ ప్రజల్ని ఎదిరించి జయించకుండా ఉండనట్లు ఆ శక్తులను శపించమని కొందరిని ఆయన ఎన్నుకున్నాడు. చదువుదాం దివ్యోపదేశకాండం 27:11 నుండి. ఆనాడే మోషే ప్రజలనిట్లు ఆజ్ఞాపించెను, మీరు యోర్దాను దాటిన తరువాత షిమ్యోను, లేవి, యూదా, ఇస్సాఖారు, యోసేపు, బెన్యామీను గోత్రముల వారి గెరిసీము కొండ మీద నిలుచుండి ఉండగా ఇస్రాయేలు ప్రజ దీవింపబడును. చూడు, కొందరు ఇస్రాయేల్ ప్రజల మీద తమ హస్తమును ఉంచి వారిని ఆశీర్వదిస్తూ ఉంటున్నారు. ఎవరెవరు ఆశీర్వదించాలి? ఒకవైపు వారు ఆశీర్వాదం పొందుకుంటూ ఉండాలి, ఇంకా మరియు రూబేను, గాదు, ఆషేరు, సెబూలూను, దాసు, నఫ్తాలి గోత్రముల వారు, ఈ గోత్రముల వారు ఏం చేయాలి? ఏబాలు కొండ మీద నిలుచుండి ఉండగా ఇశ్రాయేలు ప్రజ శపింపబడును. ఇస్రాయేల్ ప్రజలకు క్రోధంగా ఎవరెవరు ఉన్నారో వారందరినీ వారు శపించాలి. ఇప్పుడు 12 కోత్రముల్లో 6 కోత్రాలు ఏం చేస్తారు? ఇస్రాయేల్ ప్రజల్ని ఆశీర్వదిస్తారు. ఇంకా 6 కోత్రాలు ఇస్రాయేల్ ప్రజలకు రోదముగా ఎవరెవరు నిలబడుతున్నారో వారందరినీ శపిస్తున్నారు. అప్పుడు వారికి రోదముగా నిలబడిన శాపాలు మాయమైపోతున్నాయి, దీవెనలను వారిని పుష్ చేస్తున్నాయి, వారు అపరిశుద్ధ భూమిని స్వాధీనం చేసుకుంటున్నారు. మనము కూడా ఎక్కడ ప్రవేశించాలంటే, దేనిని పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? ఒకవైపు మనం దీవెనలను మనం స్వాధీనం చేసుకోవాలి, మరోవైపు ఏ శాపం మనల్ని తాకినదో ఆ శాపాల నుండి మనం బయటకు రావాలి.